యూ ఛానల్ వీక్షకులకి హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. యూ ఛానల్ ఉద్దేశం యూ అంటే మీరు. ఆ రకంగా మీరే ఇక్కడ ఒక సబ్జెక్ట్ మీ నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు, సమాజం నుంచి నేర్చుకున్న విషయాలు తిరిగి మనందరం పంచుకోవడమే యూ ఛానల్ యొక్క ఉద్దేశం. ముఖ్యంగా COVID-19 సంక్షోభంలో మనందరం ఉన్నాం. ఇలాంటి సమయంలో ఒక పెద్ద ఆపద నా లైఫ్లో ఎదురైంది. మా అమ్మగారికి చాలా సివియర్ పెయిన్ వచ్చేసింది, సయాటిక్ పెయిన్, తట్టుకోలేంత బాధ వచ్చింది. ఎవరికి చెప్పాలన్నా డాక్టర్స్ ఎవ్వరు లిఫ్ట్ చేయలేదు. చాలా ప్యానిక్ అయిపోయాను, చాలా టెన్స్ పడ్డాను. లోకల్లో డాక్టర్స్ దగ్గర ఆమె తీసుకెళ్ళలేను, మా ఇంటికి డాక్టర్స్ రాదు, ఏం చేయాలో ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు వెంటనే నాకు ఒక రెండు నంబర్లు చాలా ఫాస్ట్గా గుర్తొచ్చాయి. మీకు కూడా ఈ సందర్భంగా ఈ నంబర్లు ఉంటే కనుక ఒక బ్రహ్మాస్త్రంలాగా మీరు ఆరోగ్యాన్ని సంధించవచ్చని నాకు అర్థమైంది. సో ఆ రెండు నంబర్ల గురించి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అలాంటి ఆరోగ్యం కోసం ఇవాళ మనకు టెలిమెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ టెలిమెడిసిన్ నంబర్స్ కనుక మీ యొక్క సెల్ ఫోన్లో ఉంటే మీ యొక్క చిన్న చిన్న ఆరోగ్య విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల దాకా మీరు ఇమీడియట్గా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఏ డాక్టర్ కోసం మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆ రెండు నెంబర్లు చెప్తాను. ఒక నెంబర్ మీకు బాగా ఫెమిలియర్, 104, 24 hours పనిచేస్తుంది. ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త నెంబర్ని క్రియేట్ చేసింది, ఏపీ టెలిమెడిసిన్ పేరుతో 144410 అనే నంబరు. ఈ నంబర్ కూడా డే టైంలో అంతా పనిచేస్తుంది. ఈ నంబరు తొందరలో ఈ నంబర్ని బాగా విస్తృతం చేయాలని ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం. COVID-19 కోసం తయారు చేసినటువంటి ఈ నంబరు స్పెషల్ విభాగం ఇవాళ అన్ని వ్యాధులకు పనిచేస్తూ ఉంది. సో ఆ రకంగా మనకు హెల్త్ ఎమర్జెన్సీలో ఈ రెండు నంబర్స్ని మనం ఉపయోగించుకుంటే మనకు ఆరోగ్య సూత్రాల దగ్గర నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి అనేకమైనటువంటి విలువైనటువంటి సందేశాలు ఈ రెండు నంబర్ల ద్వారా జరుగుతున్నాయి. ఈ రెండు నంబర్లు మనం జస్ట్ ఏపీ టెలిమెడిసిన్ నంబర్ అయితే కనుక 144410 మీరు రింగ్ చేసి పెట్టేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళే ఆరోగ్య సూచనలు, మెడిసిన్ అంది కూడా అందిస్తారు. అత్యవసర సందర్భాల్లో మందులు ఉంటే కనుక వాళ్ళే ఏపీ టెలిమెడిసిన్ ద్వారా మీ ఇంటికి హెల్త్ సెంటర్ నుంచి మందులు అందించడం అనేది చాలా ప్రత్యేకంగా మనం టెలిమెడిసిన్లో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 104 ఆరోగ్య సేవలో కూడా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ కూడా వాళ్ళు సజెస్ట్ చేసి మనకు తెలియజేస్తారు. అవసరమైతే ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా మనకు హెల్ప్ చేస్తున్నారు. ఆ రకంగా ఈ రెండు నంబర్లు ఇంత సంక్షోభ సమయంలో మనకు ఆత్మీయ నేస్తాలని చెప్పుకోవచ్చు. ఆ రకంగా ప్రతి ఒక్కరూ 104ని 144410 అనేటువంటి ఈ నంబర్స్ని ఫీడ్ చేసుకోండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెప్తా ఉంది, టెలిమెడిసిన్ రాబోయే రోజుల్లో సంచలనానికి కేంద్ర బిందు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మారుతూ ఉన్నారు. 2001లోనే దేశంలో మొదటిసారి అపోలో 600లో ప్రారంభమైనటువంటి ఈ విధానం మరి అంత విస్తృతం కాకపోయినప్పటికీ ఈ సంక్షోభం, ఈ కోవిడ్ సంక్షోభంలో మరి ఒక ఆయుధంగా మారింది. ఈ అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది ఎక్కడెక్కడ హాస్పిటల్ కోసం, వైద్యం కోసం, చిన్న సలహా కోసం ఎంతో కంగారు పడుతున్నారు, బాధపడుతున్నారు. డోంట్ వరీ, ఖచ్చితంగా ఈ రెండు నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి. చాలా బాగుంది సర్వీస్ కూడా, ఎక్సలెంట్గా వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా అవసరమైతే సబ్ సెంటర్ ద్వారా మనకు మందులు కూడా పంపించే ఏర్పాటు ఉంది. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరందరూ మన ఛానల్ ద్వారా తెలియజేయండి. మీకు నచ్చితే కనుక మన యూ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.